తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా శ్రీపూర్ణిమ ముందుగా వస్తుంది, ఆహ్వానిద్దాం చప్పట్లుకొట్టుదాం. మీరు చాలా అందంగా ఉన్నారు, మీ చీర చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ నారాయణ రెడ్డి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం పీజీ కృష్ణవేణమ్మ, జిక్కి అని పిలుచుకుంటాం మనం ప్రేమతో. శ్రీకృష్ణ పాండవి సినిమా నుంచి ఛాంగురే బంగారు రాజా. ఛాంగురే ఛాంగ ఛాంగురే ఛాంగురే బంగారు రాజా, ఛాంగ ఛాంగురే బంగారు రాజా.
ఛాంగరే బంగారు రాణి. సూపర్. లక్షణ సాహిత్యం అందజేసినటువంటి మహానుభావులు చాలామంది, అంతకు మునుపు అంతా కూడా మంచి లక్షణ సాహిత్యాన్ని ఇచ్చారు సినిమాకి. నారాయణ రెడ్డి గారు ఆ కోవలోకి రాగానే ఆ గుబాళింపుని ఇంకా ఆయన కొత్త కొత్త పరిమళాలద్ది ఇంకా ముందుకు తీసుకెళ్లారు మహానుభావుడు. రాక్షసి ఓ మామూలు పిల్లలాగా వచ్చి భీముణ్ణి వలలో వేసుకోవాలంటే ఏ భాష వాడుతుందో ఆ చక్కటి భాషనే వాడారు. అక్కడ కూడా స్థాయి ఏమి దిగలేదు ఆయన. ఒకటే ఇబ్బంది ఏంటంటే పై స్థాయికి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పెద్ద స్థాయి కూడా కాదు, మానసికంగా ఒక కాన్షియస్నెస్ వచ్చేసింది ఆ స్థాయి చేరుతుందో లేదనండి. ఓపెన్గా పాటి చూడు ఇప్పుడు చూద్దాం ఒకసారి. గుచ్చుకుంటే తెలుస్తుంది, గుచ్చుకుంటే తెలుస్తుంది రా మనసు. ఆ మనసు తర్వాత వచ్చేస్తుంది, ఇప్పుడు కరెక్ట్గా రాలేదు. ఏ మరి ఓపెన్గా ఉంది, కరెక్ట్గా ఉంది కదా. అది అనుమానం వచ్చిందంటే అది పడిపోతుంది మనకు అక్కడ. ఇలా ఇక్కడ ఇది ఓపెన్గా పాడవలసింది, ఇది నొక్కి పాడవలసింది కానే కాదు, ఓపెన్గా పాడవలసింది. జీజీ కృష్ణవేణి గారు సినిమా పరిశ్రమలో నేపథ్య గానంలో ఆవిడది ఆ పుస్తకంలో ఒక అద్భుతమైనటువంటి భాగం, ఒక చాప్టర్. తర్వాత ఏం రాజా గారిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి చాలా మంచి మంచి పాటలు పాడారు. దురదృష్టవశాత్తు మన మధ్య లేదు, కానీ పాటలతో ఎప్పుడు బతికే ఉంటారు. మంచి పాటతో ఇన్ని మాటలు నా దగ్గర మాట్లాడించినందుకు సర్వదా కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.